హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిశ్రాంతి. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చి 1 వీక్ కూడా అవ్వలేదు, మళ్ళీ ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. ఎందుకు, ఏంటి ఆ విశేషాలు అనేది నేను కొంచెం సస్పెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నాం, ఏం కార్యక్రమం ఉంది అని చెప్పి. సో లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. మా బాబు ఇప్పుడే, చిన్న బాబు ఇప్పుడే నిద్ర లేచాడు, పెద్దబ్బాయి అయితే ఇంకా నిద్ర కూడా లేవలేదు. నాకు కొన్ని కొన్ని పనులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సూట్ కేసెస్ కనిపించారు. సో ప్యాకింగ్ ఇవి రెండు కూడా అయిపోయింది. అలాగే కొన్ని బట్టలు అంటే డైలీ వేర్కి వేసుకునేవి ఇంకొక బ్యాగ్లో పెట్టుకున్నాము. మేమైతే స్నానాలు కూడా చేసేసాము, వీళ్ళైతే ఇంకా చేయలేదు. అండ్ పూజ ఉంది. సో అయిపోయిన తర్వాత బయలుదేరదాం మనం. సో వీళ్ళందరినీ రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయానండి. ఇప్పుడు బయలుదేరుతున్నాము. మనకి మీకు దారిలో ఒక 3 వ్యక్తులు ఎక్కుతారు, తర్వాత వచ్చి మనం ఎక్కడికి పోతున్నామో మళ్ళీ రివీల్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. రెడీ అలెక్సా, ఇది స్నాక్స్ బాక్స్ అండి. నేను డీమార్ట్లో తీసుకున్నాను, 150 రూపీస్. అంటే కార్లో వెనక స్పీకర్స్ దగ్గర పెట్టుకునే దానికి మామూలు కవర్లో పెట్టుకుంటే బిస్కెట్స్ మెత్తగా అయిపోతున్నాయని ఇది ఒకటి పర్చేస్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చికీ బాయ్ బాయ్ చెప్పు, ఈయన లోపల చెప్పుకుంటానండి. బాయ్ 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 తల్లి, బాయ్ చికి, బాయ్ బాయ్ చెప్పు. ఈ అబ్బాయి ఉత్తేజం చెప్పి మా మరిది. సో ఈ అబ్బాయి అలాగే మా అమ్మ నాన్న మేమందరం కలిసి ఒక చోటుకి వెళ్తున్నాం. ఏంటో ఎక్కడికో మళ్ళీ రివీల్ చేస్తాను. అట్లాగే మేము వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర ఆగామండి. మీకు ఏరియా చూస్తే, ఎవరికైనా సరే ఏరియా ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ టిఫిన్ అయితే చాలా చాలా బాగుంటుంది. నెల్లూరు స్పెషల్ బోండాలు ఉంటాయి కదా, సో అవన్నీ మేము ఇక్కడ తిన్నాము. తిని మళ్ళీ బయలుదేరాము. సో డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఎక్కడెక్కడైనా సరే మీకు బోర్డ్ కనిపిస్తుందా అంటే మనం ఏ ఊరికి వచ్చాము అని చెప్పి, లేదు కదా. సో ఫైనలీ బోర్డ్ చూసారు కదా, అర్థమైపోయింది కదా. మా మరిది పెళ్ళికి వచ్చామండి, అంటే ఇంకొక మరిది పెళ్ళికి. యాక్చువల్గా వీళ్ళు డే ఫిబ్రవరి అట్లా పెట్టుకోవాల్సింది, కాకపోతే కరోనా కేసెస్ ఓమిక్రాన్ అని చెప్పేసి ఏదేదో కొత్త కొత్త వేరియంట్లు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలి కదా, అందుకని ప్రీపోన్ చేసుకున్నారు మ్యారేజ్ అని చెప్పి. సో అందుకే 1 వీక్ గ్యాప్లో మా ఆడబడుచుది అలాగే మరిది పెళ్ళికి ఇద్దరిది కూడా జరగాల్సి వచ్చింది. ఇప్పుడే 4 స్టార్ట్ అయింది, అందరూ 4 పెడుతూ ఉన్నారు. ఆ విశేషాలన్నీ కూడా నాతో పాటు మీరు అందరూ వాచ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయి ఉన్నారు, మా చెల్లెలు అలాగే ఆడపడుచు. బిందెలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, అంటే నలుగు కోసం అది పనిగా తెప్పించారు. వినాయకుడితోటే ఒక అంటే ధర్మకోల్ మీద వినాయకుడి విగ్రహం లాగా ఫ్లవర్స్ అన్నీ అంటించేశారు. అరిటాకులతో డెకరేషన్ చేశారు బ్యాక్గ్రౌండ్, దానిపైన బంతిపూలతో డెకరేషన్ చాలా నీట్గా ఉంది డెకరేషన్ అయితే. అట్లాగే ఒక ఫ్లవర్ ఒకటి వేసి దాని చుట్టూ బిందెలు పెట్టి డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఏమై కొత్త పెళ్లి కూతురు. తర్వాత 4 కార్యక్రమాలు ఉండగానే మేము అల్లాడుపల్లి అని చెప్పేసి మండపం పెళ్లి కార్యక్రమాలు అన్నీ జరిగేది అక్కడ. సో ఈ ప్రొద్దుటూర్ దగ్గర నుంచి మేము అల్లాడుపల్లికి వెళ్తున్నాము. తర్వాత అంటే జల్లెడ పెట్టి
నలుగు మంగళ స్నానాలు అంటారు కదా, మంగళ స్నానాలు అవి చేపిస్తూ ఉన్నారు అందరూ. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గానే జరిగింది. మంగళ స్నానాలన్నీ అయిపోయిన తర్వాత అబ్బాయిని పెళ్లి కొడుకుగా రెడీ చేశారు. రెడీ చేసి ఇంతకుముందు నేను చెప్పాను కదా అలసందలతోటి పిండి వడియాలు పెడతారని చెప్పి, దాని తర్వాత మేమందరం ఒక్కొక్కరంగా రెడీ అవుతూ ఉన్నాము మండపం దగ్గరికి వెళ్ళేదానికి. ఇదేనండి ఎడమకండి వారి పెళ్లి సందడి. సో అల్లడిపల్లి దేవాలయాల దగ్గర ఇది ఉంటుంది. మనకి మైదుకూరుకి అంటే ప్రొద్దుటూరుకి మైదుకూరుకి మధ్యలో వస్తుంది అల్లడిపల్లి దేవాలయాలు. కడప డిస్టిక్లో ఉండే వాళ్ళు ఎవరికైనా సరే దీని గురించి ఐడియా ఉంటుంది, కానీ బయట వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. సో డెకరేషన్ అంతా కూడా చాలా సింపుల్, అంటే బయట డెకరేషన్ అనేది చాలా బాగుంది. పెద్ద మండపం ఇది, తీసుకోవడం అయితే పెద్దది తీసుకున్నారు, రూమ్సే కొంచెం తక్కువ ఉన్నాయి, పర్లేదు అయినా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాము. సో కింద పెద్ద హాల్ ఉంది, అంటే కిచెన్ వంట చేసుకున్న దానికి అలాగే భోజనాలకి. ఇది వచ్చి డైనింగ్ హాలు. తర్వాత పైన వచ్చి మండపం ఉంటుంది. మేము ఇప్పుడు అమ్మాయి వచ్చింది టెంపుల్ దగ్గర ఉంది, సో అమ్మాయిని తీసుకొని రావడానికి టెంపుల్ దగ్గరికి మేళాలతోటి వెళ్ళాము. అదిగో పెళ్ళి కూతురు అమ్మాయి పావని. సో తను నాకు చెల్లెలు అవుతుంది, సిస్టర్. అక్కడ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాలను ఫినిష్ చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ మండపం దగ్గరకు వచ్చేస్తాము. సో మండపం దగ్గరికి వచ్చిన తర్వాత ఎదుర్కోవాలి కార్యక్రమం. ఏదైతే మా ఆడపడుచు పెళ్ళిలో మిస్ అయ్యానో ఆ కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. అబ్బాయిని అమ్మాయిని ఆపోజిట్స్లో కూర్చోబెట్టి మధ్యలో ఒక టేబుల్ వేస్తారు. అక్కడి నుంచి అబ్బాయిని కొంతమంది తీసుకొని వస్తారు, ఇక్కడి నుంచి అమ్మాయిని కొంతమంది తీసుకొని వస్తారు. అట్లాగా ఇద్దరికి మధ్యలో పోటీ అనేది జరుగుతూ ఉంటుంది. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు సందడిగా మాట్లాడుకుంటూ చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఎట్టకేలకు అంటే నైట్ 12:30 ఆ టైం అయిందండి వీళ్ళిద్దరికి వచ్చేటప్పటికి, ఎవరు తగ్గట్లేదు. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు, స్వీట్స్ తినిపించుకోవడం, చిలకలు అంటారు కదా తమలపాకులతోటి అవి తినిపించుకోవడము, అప్పడాలతోటి కొట్టుకోవడము, ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దండలు మార్చుకుంటారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ ఉంటాయి. సో అబ్బాయి అమ్మాయి దండలు మార్చుకున్న తర్వాత పీటల మీదకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి అబ్బాయి వాళ్ళు ఏదైతే వక్క సాంగ్యం తీసుకొని వస్తారో వాటిని అందరికీ ముత్తైదులందరికీ పంచి పెడతారు. నేను కొన్ని కార్యక్రమాలు మిస్ అయ్యాను, కాశీయాత్ర అటువంటివి. సో పిల్లలు ఉండడం వల్ల ఇది చాలా కష్టమే అన్నీ చూడాలి అని. అంటే సో నా అవుట్ఫిట్ చూపించలేదు కదా, దిస్ ఈజ్ మై సారీ, ఇది నేను మా అమ్మ తీసిచ్చిందని చెప్పాను కదా. సో అది ఈ పెళ్ళికి కట్టుకున్నాను అనమాట. సో అంతే వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్.